మరికొన్ని ఫ్యూ అవర్స్ లోనే మనం డ్యూన్ 2ని థియేటర్స్ లో చూడబోతున్నాం. నాకైతే లిటరల్లీ నైట్ నిద్ర పడుతుందో లేదో తెలియదు హైప్ తోటి. ఇప్పటిదాకా డ్యూన్ పార్ట్ 1 రిలేటెడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ గానీ, దాంతోపాటు డ్యూన్ రిలేటెడ్ కొన్ని ఆ యూనివర్స్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ గురించి గానీ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ లో అప్లోడ్ చేశాను డ్యూన్ 2 చూసే ముందు ఒక క్లారిటీ గురించి. సో రేపు రిలీజ్ అవబోతున్న ఫిలిం కి సంబంధించి, ఆల్రెడీ వస్తున్న ఫస్ట్ రివ్యూస్ గురించి, దాంతోపాటు ఫిలిం యొక్క బడ్జెట్ గురించి, క్యాస్ట్ యొక్క సాలరీ గురించి, అండ్ బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే ఎంత కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది అనే దాని గురించి క్లారిటీగా ఈ వీడియోని తెలుసుకుందాం. ముందుగా డ్యూన్ పార్ట్ 1 అయితే మాత్రం 165 మిలియన్స్ బడ్జెట్ లో తీశారు. ఆ ఫిలిం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 330 మిలియన్స్ దాటి కలెక్ట్ చేయాలి, కానీ వరల్డ్ వైడ్ గా ఆ ఫిలిం అప్పుడే 400 మిలియన్స్ ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది. సో అప్పుడు కోవిడ్ కారణం వలన ఈ బాక్స్ ఆఫీస్ అనేది ఒక అచీవ్మెంట్. దాంతోపాటు ముఖ్యంగా హెచ్బిఓ మ్యాక్స్ తో కలిపి రిలీజ్ చేసిన టైంలో కూడా, అంటే రెండు విధాలుగా కూడా వార్నర్ బ్రోస్ కి ఒక అడ్వాంటేజ్ ఈ ఫిలిం ద్వారా. దాంతోపాటు ఈ ఓటీటీ థియేట్రికల్ రిలీజ్ వల్ల అడ్వాంటేజ్ తో పాటు రిలీజ్ ముందే ఈ ఫిలిం యొక్క హెచ్డీ ప్రింట్ పైరసీ లీక్ అయిపోవడం కూడా కొంత ఎఫెక్ట్ పడింది. దాంతోపాటు ఆ టైంలోని జేమ్స్ బాండ్, నో డేమ్ టు డై, ఇటర్నల్స్, విన్ అండ్ 2 లాంటి పెద్ద పెద్ద ఫిలిమ్స్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సేమ్ టైంలో క్లాష్ అయ్యాయి. అందువలన కొంత బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అయింది, లేదంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండొచ్చు, మేబీ 500 మిలియన్ కూడా టచ్ చేసి ఉండొచ్చు. 404 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మొన్న రీ రిలీజ్ లోని 30 మిలియన్స్ ఎక్స్ట్రాగా కలెక్ట్ చేసుకుని మొత్తంగా 434 మిలియన్స్ ఇప్పటిదాకా ఈ ఫిలిం కలెక్ట్ చేసింది. రివ్యూస్ పరంగా డ్యూన్ పార్ట్ 1 క్రిటికల్ ఎక్లైమ్డ్, చాలా టాప్ రేటింగ్ రివ్యూస్ వచ్చాయి. ఆ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనే రేంజ్ లో వచ్చాయి. అండ్ ఆస్కర్స్ లో అయితే మాత్రం ఆ ఇయర్ లో గట్టి కాంపిటీషన్ చూపించింది ఫిలిం, అంటే ఒక పెద్ద రికార్డ్ రేంజ్ లో అవార్డ్స్ ని అండ్ రివ్యూస్ ని అందుకుంది ఈ ఫిలిం. పార్ట్ 1 లో చూపించిన స్టోరీ ప్రకారం పార్ట్ 2 మీద హెవీ హైప్ క్రియేట్ చేసింది. 165 మిలియన్స్ బడ్జెట్ లో తీసిన ఆ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ కే హాలీవుడ్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ అనే రేంజ్ లో ఈ మోడర్న్ ఎరా రేంజ్ లోని ఆ క్వాలిటీ కనిపించింది. లాస్ట్ డికేడ్ లోనే ఆల్మోస్ట్ టాప్ బెస్ట్ లో ఉంటుందన్నమాట డ్యూన్ యొక్క విఎఫ్ఎక్స్ గానీ ఆ క్వాలిటీ గానీ. పోతే ఇక పార్ట్ 2 కి మరీ అంత హెవీ బడ్జెట్ ని పెంచలేదు. ఇందులో కూడా ట్రైలర్ లో చూస్తున్నప్పుడు విజువల్స్ గానీ బడ్జెట్ వేరే లెవెల్ లో కనిపిస్తున్నప్పటికీ కేవలం 190 మిలియన్స్ బడ్జెటే. 190 మిలియన్స్ ని జస్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ హాలీవుడ్ లోని పెద్ద పెద్ద నార్మల్ సీక్వెల్స్, కమర్షియల్ పాప్కార్న్ ఫిల్మ్స్ 250, 300 మిలియన్స్, 350 మిలియన్స్ వరకు కూడా వెళ్తాయి. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ హెవీగా ఎక్కువగా ఉంటుంది ఇందులో, కానీ బడ్జెట్ తక్కువే. ఇక క్యాష్ యొక్క సాలరీస్ గురించి చూద్దాం. ముందుగా టిమ్తీ చలమతి యొక్క సాలరీ అయితే మాత్రం స్మాల్ లో బడ్జెట్ డ్రామా ఫిల్మ్స్ నుండి కంపేర్ చేసుకుంటే అలా తన సాలరీ అనేది ఫిలిం టు ఫిలిం పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఆయన పెద్ద పెద్ద కమర్షియల్ బడ్జెట్ ఫిల్మ్స్ గానీ, ఎక్కువ సీక్వెల్స్ ఉండే లాంటి ఫ్రాంచైజ్ గానీ, లేదంటే ఒక సూపర్ హీరో జోనర్స్ లోని ఆ ఫిల్మ్స్ లో చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. నార్మల్ గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, లేదంటే ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ లోనే. డ్యూన్ పార్ట్ 1 కి ఆయన కేవలం 2.2 మిలియన్స్ తీసుకున్నారు, అయితే పార్ట్ 2 కి 3 మిలియన్స్ తీసుకుంటున్నారు. ఇదేంటి బ్రో తక్కువ అంటే, అఫ్ కోర్స్ తక్కువే, ఎందుకంటే పార్ట్ 2 బడ్జెట్ గానీ పార్ట్ 1 బడ్జెట్ గానీ అంతా వాళ్ళు లిమిట్స్ లోనే పెట్టుకున్నారు. సో క్యాస్ట్ గానీ, యాక్టర్ సాలరీ గానీ అంతా లిమిట్ లోనే ఇవ్వాలి. ప్రొడ్యూసర్స్ పెట్టిన కండిషన్స్ డెనివిల్లోకి ఏంటో నిన్న ఫ్యాక్స్ వీడియోలో చెప్పాను కదా, సో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీగా ఫిల్మ్ హిట్ అయితే అందులో పర్సంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఈ డ్యూన్ 2 డ్యూన్ 1 కన్నా టిమ్తీ చలమత్ వోంక సాలరీ చాలా ఎక్కువ. ఓంకా సీక్వెల్స్ కి అయితే మాత్రం టిమ్తీ చలమత్ సాలరీ చాలా ఎక్కువగా డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే అది కంప్లీట్ గా క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ కాబట్టి ఆయన ఉంటేనే మెయిన్ గా క్యారెక్టర్ రన్ అవుతుంది కాబట్టి ఆయన ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. బట్ డ్యూన్ 2 కి అయితే మాత్రం ప్రొడ్యూసర్స్ పెట్టిన కండిషన్స్ ఫాలో అవ్వక తప్పదు. ఇక తర్వాత జెండయా ఈ ఫిలిం గురించి 2 మిలియన్స్ తీసుకుంది సాలరీని. పార్ట్ 1 లో ఆమె జస్ట్ క్యామియోగానే కనిపించింది, పార్ట్ 2 లో ఎక్కువసేపు కనిపిస్తుంది. ఇక తర్వాత రెబెకా ఫెర్గసన్ $600,000 తీసుకుంది, తక్కువే చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికనింగ్ కి ఆమె 1 మిలియన్ తీసుకుంది సాలరీ. ఇన్ఫాక్ట్ ఈ ఫిలిం లో ఈమె కన్నా డేవ్ బటిస్టా ఎక్కువ పాపులారిటీ తగ్గట్టు ఆయన పెట్టిన ఎఫర్ట్స్, యాక్షన్స్ దాన్ని బట్టి ఎక్కువ సాలరీ 1 మిలియన్ తీసుకుంటున్నారు ఆయన ఫిలిం కి. తర్వాత ఫ్లోరెన్స్ ప్యూ ప్రిన్సెస్ ఇరులాన్, ఎంపరర్ యొక్క డాటర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది ఈ ఫిలిం గురించి, ఆమె $300,000 తీసుకుంటుంది. ఎంపరర్ షడమ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న క్రిస్టోఫర్ వాకిన్ మాత్రం జస్ట్ 200K మాత్రమే తీసుకుంటున్నారు. ఈవెన్ స్టెలన్ స్కార్స్గార్డ్ కూడా ఈ ఫిలిం గురించి కేవలం 200K తీసుకుంటున్నారు. ఇక తర్వాత ఆస్టిన్ బట్లర్ ఫేర్రాత పాత్రలోని $250,000 తీసుకుంటున్నారు. హాలీవుడ్ కి ఇంకా కొత్త కథ ఆయన, సో రీసెంట్ గానే బాగా పాపులర్ అవుతున్నాడు. సో ఇప్పుడు బడ్జెట్ సాలరీస్ తెలిసిపోయింది. బాక్స్ ఆఫీస్ మీద ఫస్ట్ రివ్యూస్ వస్తున్న ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ రివ్యూస్ అయితే మాత్రం మీ అందరికి తెలిసింది, ఆన్లైన్ లో కంప్లీట్ గా హడావిడి, ఈ ఫిలిం మీద హైప్ ని ఇంకా డబుల్ చేస్తున్నాయి. ఐఎండిబిలు ఇంకా ఓట్స్ తక్కువ ఉంటాయి కదా, సో అప్పుడే అయితే మాత్రం ఒక హైయెస్ట్ రేటెడ్ రికార్డ్ ని పెట్టింది. తర్వాత ఓట్స్ పెరిగిన తర్వాత అది ఎంతవరకు స్టేబుల్ గా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే రోడెన్ టమాటోస్, ఐజిఎం, ఎంపైర్ మ్యాగజైన్, రోజర్ ఈబర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ బెస్ట్ సీక్వెల్ అనే రేంజ్ లో, రోడెన్ టమాటోస్ అండ్ క్రిస్టోఫర్ నోలన్ గారు అయితే మాత్రం గ్రేటెస్ట్ సీక్వెల్స్ అయిన డార్క్ నైట్ అండ్ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ లాంటి ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తున్నారంటే మరి చూడాలి. సో ఈ రివ్యూస్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అల్టిమేట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని క్లారిటీగా అర్థమైపోతుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? పార్ట్ 1 165 మిలియన్స్ బడ్జెట్ లో తీసినప్పటికీ 335-350 లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఎందుకంటే ఆ ఫిలిం హెచ్బిఓ మ్యాక్స్ తో కలిపి రిలీజ్ అయింది అండ్ పార్ట్ 1 కి ఇప్పుడున్న రిలీజ్ అన్న స్క్రీన్స్ లోనే రిలీజ్ చేయలేదు. కాబట్టి పార్ట్ 2 కి స్క్రీన్స్ పెరిగాయి, ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 2 మాత్రం 450 మిలియన్స్ కలెక్ట్ చేయాలి వరల్డ్ వైడ్ గా జస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. 475 మిలియన్స్ దాటిన తర్వాత నుండి ప్రాఫిట్స్ అంతా కూడా స్టార్ట్ అవుతాయి. సో చూస్తుంటే హెవీ టార్గెట్ అనే చెప్పాలి, బట్ వస్తున్న రివ్యూస్ బట్టి అయితే మాత్రం 500 మిలియన్ అనేది కేక్ వాకే.
700-800 మిలియన్స్ వరకు కూడా వెళ్లే పొటెన్షియల్ కనిపిస్తుంది. సో బ్లాక్ బస్టర్ కి మించి ప్రాఫిట్స్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ కూడా ఈ ఫిల్మ్ యొక్క ఫస్ట్ రివ్యూస్ బట్టి కాస్త పెరిగాయి అనమాట. 80 మిలియన్స్ అయితే మాత్రం నార్త్ అమెరికా ఓపెనింగ్ వీక్ అనేది ప్రొజెక్షన్స్ చూపిస్తున్నాయి. మరి చూద్దాం ఏమవుతుందో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో.